Hi all, good morning. Welcome back to our channel. It's me Vijayalakshmi. Morning కూరగాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాం అనుకున్నానండి. ఇలా కూరగాయలు తెచ్చినప్పుడు చేంజ్ అనేది వస్తూ ఉంటుంది కదా చిల్లర. సో 5 రూపీస్ వచ్చినప్పుడు ఏంటి అనంటే మేము దగ్గరుండి మా పాప కిడ్డీ బ్యాంక్ లో వేపిస్తూ ఉంటాము. వాళ్ళకి మనీ వాల్యూ మనీ సేవింగ్ అనేది తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పిల్లలకి మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఇది. సో మా పాపనైతే ఇంకా నిండిపోయింది, ఆల్మోస్ట్ అల్ నిండుతుంది. ఇంకా ఓపెన్ చేద్దాము అంటే కాదు కాదు, నేను ఇంకా బాగా సేవ్ చేసుకొని మంచిగా ఏదో ఒకటి పర్చేస్ చేసుకుంటాను అని చెప్తుంది. అంటే తనకి బుక్స్ క్రేయాన్స్ ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా, నేను అలా కొనుక్కుంటాను, నువ్వు ఇప్పుడు ఏం తీయద్దు అని చెప్తుంది. సో ఆ 5 రూపీస్ వేయిద్దామని చెప్పేసి పెట్టాను. 1-2 రూపీస్ ఏదైనా చేంజ్ వస్తే ఇలాగ చిన్న బాక్స్లో కూడా సేవ్ చేస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి తెచ్చిన కూరగాయలను కూడా అప్పటికప్పుడు వెంటనే మనం క్లియర్ చేసేసుకుంటే పని అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ కొత్తిమీర తీసుకొచ్చానండి. కొత్తిమీరని అట్లా ఒక బాక్స్లో కింద టిష్యూ పేపర్స్ వేసి మనము సేవ్ చేస్తే, ఐ మీన్ అది స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. సో కొత్తిమీర అన్నింటినీ చక్కగా స్టోర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగా మనం కట్ చేసి వేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకొని పెట్టేసుకోవటమే. ఇంకా 5 రూపీస్ కొత్తిమీరేనండి, అది మా ఈజీగా ఒక 1 వీక్ వస్తుంది ఆ కొంచెం కొత్తిమీర. సో అలా పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూరగాయలు అన్నీ సదరేసిన తర్వాత కూడా అక్కడ ప్లేస్ అంతా అప్పటికప్పుడు చక్కగా క్లియర్ చేసుకొని చక్కగా తుడిచేసేసుకుంటే పని కూడా ఈజీ అయిపోతుంది. చేద్దాంలే తర్వాత చేద్దాం అనుకుంటే మనకే పని ఎక్కువైపోతుంది, కానీ ఏముండదు. సో అప్పటికప్పుడు వెంటనే ఏదన్నా తెచ్చుకున్నా వెంటనే క్లియర్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, అలాగే పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదండి. మా పాపకు ఆ రోజు స్కూల్ లేదండి. సో ఇంకా తనకి ఒక చిన్న వాటర్ అంటే ఏం లేదు. ఇక్కడ నేను ఒకటి క్లియర్గా చెప్తానండి. పిల్లలకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి జలుబులు దగ్గులు అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో తాగే వాటర్ ఉంటుంది కదా, అలాగా ఒక గ్లాస్ కంటైనర్లో కానీ లేదు అని అంటే ఏ వాళ్ళు ఒక చెంబులో అయినా సరే ఏదో దాంట్లో వాటర్ పోసేసి కొంచెం పుదీనా ఆకులను తులసి ఆకులు క్రష్ చేసైనా వేయచ్చు, లేదు అంటే అలాగైనా సరే వేసేయచ్చు. అలాగా వాళ్ళకి డైరెక్ట్గా తినమని కూడా ఇచ్చేయచ్చండి. తింటే ఒకసారితో అయిపోతుంది కదా, అలా కూడా ఇస్తూ ఉంటాను. బట్ ఆ రోజు ఇలా చేద్దామని చెప్పేసి తులసి ఆకులను పుదీనా ఆకులని కొంచెం ఆ వాటర్లో వేసేసాను. మళ్ళీ ఆ వాటర్ అయిపోగానే మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నానన్నమాట. ఆ రోజంతా ఇంకా ఆ వాటర్ తాగింది. దాంట్లో మనం పిల్లలకి కొంచెం ధనియాలు వాము కూడా వేయచ్చు. పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, చాక్లెట్స్ బిస్కెట్స్ అనేవి వాళ్ళకి కడుపు నొప్పి కానీ ఏదన్నా కొంచెం ఏదన్నా అరగనట్టు ఉన్నా కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల పిల్లలకి జలుబు దగ్గు లాంటివి రావండి. తులసిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాతావరణంలో మార్పులను బట్టి ఇలాంటి చిన్న చిన్నవి చేసేస్తూ ఉంటే పిల్లల్ని జలుబు దగ్గు నుంచి దూరంగా ఉంచుకోవచ్చు. సో తినేవాళ్ళు ఉంటే చక్కగా తులసాకుల్ని ఇచ్చేస్తే నమిలేసినా కూడా తినేసినా ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇదొకటండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ని డబుల్ బాయిల్ చేస్తున్నాను. ఇందులో కోకోనట్ ఆయిల్, ఆముదము, అలాగే అక్కడ చిన్న చిన్నవి నల్లగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా, అవి ఏం లేదు, సీతాఫలం గింజలు ఎండబెట్టి క్రష్ చేశానండి. అంటే ఎండబెట్టి పొడి చేసి అది ఆయిల్లో యాడ్ చేస్తాను. పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి పేలు అవి రావు. మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్ అనేది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది కదండి. తెల్ల సున్నలో యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది కదా. సో అలా ఎప్పుడైనా ఎగ్స్ ఉన్నప్పుడు బాయిల్ అంటే కర్రీకి యూజ్ చేసినవే ఆ కొంచెం తెల్ల సున్నను కూడా పోనీయకుండా నేను ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాను.
దాని గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందామండి. సో ఆ రోజు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ని 2-3 సార్లు ముందే బాగా కడిగేసాను. తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కడిగేసేసి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను. సో స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేద్దాం అనుకున్నానండి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి. సో ఆయిల్ ఒక పెద్ద గరిట అనుకోండి, ఒక 2 గరిటలు ఆయిల్ వేసానండి. కొంచెం లవంగాలు, ఒక చెక్క యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా, చికెన్లో నేను మ్యారినేట్ చేసేటప్పుడు ఎక్కువే యాడ్ చేయలేదండి. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం ఆయిల్ వేసి చికెన్ అనేది నేను కలిపేసి పక్కన పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో అది మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసేసుకోవటమే. సో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని చికెన్ అనేది సిమ్లో ఉడికించుకుంటే ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అలాగే మనం హైలో పెట్టుకొని హడావిడిగా చేసేస్తే మాత్రం ముక్క అనేది సాఫ్ట్గా అవ్వదు. కొంచెం 1/2 అవర్ అయినా సరే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటే ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాను కదా, కొంచెము పచ్చి కొబ్బరి ముక్కలను అలాగే కొంచెం నేను జీడిపప్పు కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ చికెన్ అనేది బాగా కుక్ అయింది. నేను మాత్రం సిమ్లోనే కుక్ చేస్తానండి. నాకు దాదాపుగా నేను అన్ని వంటలు సిమ్లోనే కుక్ చేస్తాను, హైలో పెట్టడం అనేది చాలా రేర్ అండి. సో చెప్పినట్టుగా కొబ్బరి అను జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ 1-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకేం లేదండి, పైన కొంచెం చికెన్ మసాలా పౌడర్ అను కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం వేడి వేడిగా ఇలా తింటేనే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు కుక్ అయిపోయింది. లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్, ఇంకా నేను గరం మసాలా అని స్పెషల్గా ఏం యాడ్ చేయట్లేదండి, చికెన్ మసాలా వేస్తున్నాను కాబట్టి. సో చూస్తున్నారు కదా చికెన్ మసాలాలా నేను డబ్బాల మీద రాసి పెట్టుకుంటానండి, ఈజీగా ఉంటుందని. అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా మసాలా పౌడర్లు. సో చికెన్ మసాలా పౌడర్ వేసుకొని పైన కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఉప్పు, కారము, ఇంకా ఏ గరం మసాలా ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవటమేనండి. పిల్లలు ఎలా తింటారో వాళ్ళకి తగ్గట్టుగా చేసుకోవటమే కదా. కొంచెం పిల్లలు నాన్ వెజ్ కారంగా ఉన్నా బాగా తింటారులేండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవటమే. చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.